క్రైస్తలోడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము నీవు కళంకమైననో మరి ఏ అవలక్షణమైననో గల ఎద్దునే కానీ గొర్రె మేకలనే కానీ నీ దేవుడైన ఇహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన ఇహోవాకు హేయము నీ దేవుడైన యహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయిచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికాయనను చంద్రునికాయనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యహోవా నీకిచ్చుచిన్న నీ గ్రామములలో దేనియందైనను మీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది నిజమే ఎడల అనగా అట్టి హేయ క్రియ ఇస్రాయేలీలలో వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావ తగిన వానికి మరణ శిక్ష విధింపవలను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుహోవా ఏర్పరచుకున్న స్థలమున్న వారు నీకు తెలుపు తీర్పు చెప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చెప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త వారు నీకు తేటపరచు భావము చెప్పునను వారు నీతో చెప్పు తీర్పు చెప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరగకూడదు మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్ల నీడల వాడు చావవలెను అట్లు చెడుతనమును ఇస్రాయేలీలలో నుండి పరిహరింపవలెను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టదరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనమువలే నా మీద రాజును నియమించుకొందునని అనుకునేలా నీ దేవుడైన యహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరులలోనే ఒకని మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఎలయనగా ఎహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసి కొనకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసి కొనకూడదు మరియు అతడు రాజసింహాసన మందు ఆసీనుడైన తరువాత లేవేయలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను అది అతని యుద్ధ ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేలు మధ్యను దీర్ఘాయ గుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కాని ఎడమకు కానీ తాను తిరుగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీలకు అనగా లేవి గోత్రీలకందరికీ ఇస్రాయలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు ఎహోబా హోమద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు యహోవా వారికి చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎద్దు కానీ గొర్రె కానీ మేక కాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కీయవలెను నీ ధాన్యములోనూ నీ ద్రాక్ష మీ నీ నూనెలోను ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయవలెను నిత్యము యహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని ఉన్నాడు ఒక లేవీయుడు ఇస్రాయేలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ ఎహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు అతడు తన దేవుడైన ఇహోవా నామమున సేవ చేయవలెను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది కాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయా నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తె నాయనను అగ్నిగుండము దాటించువాని నైనను శకునము చెప్పు సోదేగాని నైనను మేక శకునములను సర్ప శకునములను కానీ చెప్పువాని నైనను చిల్లంగివాని నైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైనను కర్ణపిశాచి నడుగువాని నైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు వాటిని చేయు ప్రతివాడు వాడు ఇహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘసకునములను చెప్పువారి మాటను సోదగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవా నిన్ను అలాగున చేయనీయడు కోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఎండునట్లు మళ్ళీ నా దేవుడైన యహోవా స్వరము నాకు వినబడకుండును గాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను మరియు ఎహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అతని నోట నా మాటల నుంచెదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున్న చెప్పు నా మాటలను వినని వాని గూర్చి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను మరియు ఏదొక మాట ఎహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకునే ఎడలా ప్రవక్త ఎహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడనూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకార చేతనే దాన్ని చెప్పెను కనుక దానికి భయపడవద్దు ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నీ దేవుడైన యహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యహోవా నాశనం చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చుచున్న దేశములో మూడు పొరములను వేరుపరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములో చేయవలను పారిపోయి బ్రతకగల నరహంతకుని గూచిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకు ముందు తన పొరుగువాని ఎందు పగపట్టక పొరబాటున వాని చంపిన ఎడలా అనగా ఒకడు చెట్టు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్టు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడలా వాడు ముందు తన పొరుగువాని ఎందు పగ పట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టకై ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురుములలో ఒకదాని ఎందు చొచ్చి బ్రతుకును అందుచేతను మూడు పొరుములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన యహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పొరుములు కాక మరి మూడు పొరుములను ఏర్పరచుకొనవలెను ప్రాణము తీసిన దోషము నీ మీద మోపపడకుండునట్లు నీ దేవుడైన ఇహోబా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను ఒకడు తన పొరుగువాని ఎందు పగపెట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురమలలో ఒక దానిలోనికి పారిపోయినలా ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని చేతికి వానిని అప్పగింపవలను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను నీవు స్వాధీనపరుచుకొనట్లు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చుచిన దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే కాని ఏ పాపమును గూర్చియే కాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినడలా ఆ వివాదము గల ఇద్దరు మనుషులు ఎహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడలా వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవనిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చేయి కాలికి కాలు మీకు విధి దేవుడి పరిశుద్ధ మన వెనుకడలో బాగా దీవించునుగాక ఆమెన్